పూర్తి స్ట్రాటజీతోనే వెళ్తున్నారని నా అభిప్రాయం. అవునంటారా కాదంటారా? చూసేవాళ్ళు అనుకుంటారేమో కానీ నా వరకు మటుకు ఎస్, ద వర్డ్ స్ట్రాటజీ ఇస్ ద కరెక్ట్ వర్డ్ వాట్ యు హావ్ యూస్డ్. ఎస్, అన్ని చేసినా ఎప్పుడు ఎవరికి కూడా అలాంటి పరిస్థితులు ఎదురైంది లేదు. కానీ మీ విషయంలో ఎందుకు అలా జరిగింది? నేను వండినటువంటి ఆ ట్విట్టర్ పక్షి అది చచ్చిపోయిన తర్వాత కూడా భూప్రపంచం అంతా తిరిగింది. కౌజు పెట్టండి, మీరు మీరు తిన్నారా కౌజు పెట్ట? అయితే మిమ్మల్ని సస్పెండ్ చేయాలి ఈ ఛానల్. నిజంగా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే చర్చ జరుగుతుంది, చర్చ జరిగిన తర్వాత లాభపడతారు. అలా లాభపడ్డారు మీరైతే. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మటుకు నా సస్పెన్షన్ ఓడ్చుకోలేపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చాలామంది కుట్ర చేసి మిమ్మల్ని సస్పెండ్ చేశారు అనేది బయట చర్చ జరుగుతుంది. కాదు, ఖచ్చితంగా ఖచ్చితంగా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. వాళ్ళు ఏమనుకున్నారంటే యువకుడు ఉత్సాహవంతుడు. సోమ వీర్రాజు గురించి అనుకుంటే ఎక్కడో చూశాను నేను, పువ్వు పార్టీ అధ్యక్షుని ఏదో మాట్లాడారు అంటే పబ్లిసిటీ కోసమే మీరు ఇంత దారుణంగా మాట్లాడతారు అనేది చాలామంది అంటున్నమాట. పువ్వు పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు సోమన్ వీర్రాజు గారే కదా. వై డు యూ టేక్ ఇట్ రాంగ్? యూ షుడ్ చేంజ్ యూర్ మెంటాలిటీ. ఐఎమ్ కరెక్ట్. మీరు ఎందుకు మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గెలుగుతుంటారు? సో డెఫినెట్లీ నా కళ్యాణ్ నా శత్రువు. ఆయన డైరెక్ట్గా మీరు టార్గెట్ చేయడం ఏంటి మీ ధైర్యం? అంత సీన్ లేదండి, మీరు అనుకుంటున్నారు అంతే. పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి నష్టం అంటారు? బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ఒక ఎమ్మెల్యే సీట్ అన్న గెలాలి కదా. అంటే ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ఏపీకి సేమ్ కాడంటారు మీరు? పార్టీ పెట్టేసాం, ఫ్యాన్స్ బేస్ ఉంది, ఎవరు డబ్బులు ఇస్తే వాడికి మాట్లాడేద్దాం. ఇక్కడ 30 ఏళ్ల పాటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు అనేది పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయ్యి 2009 వచ్చే వరకు ఆయనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉందామని అనుకున్నాను. రాజశేఖర రెడ్డి గారికి అంత క్లోజ్గా ఉన్న హర్ష కుమార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు అని ఆయన కుటుంబ సభ్యులే చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? డాడీ, నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్దాం అనుకుంటున్నాను డాడీ, నాకు మంచి పరిచయం ఉంది అటు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళాను, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అంత ఇమీడియట్గా మా ఫాదర్ని అరెస్ట్ చేశాడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. ఏంటి వెన్నుపోటు? వైసీపీలో బాగా చర్చ జరుగుతున్న వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది, బైరెడ్డికి మంచి క్రేజ్ ఉందని చెప్తున్నారు. ఏంటంటారు ఎందుకని అంత క్రేజ్ వచ్చింది అనుకుంటున్నారు మీరు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి లక్ కలిసి వచ్చింది. రాజమండ్రి భరత్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఏంటి ఐశ్వర్యం లోకల్గా మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరు కొట్టుకుని ఒక కొత్త చర్చకి దారితీశారు. దానివల్ల రాజకీయంగా ఇద్దరు కూడా లాభపడ్డారు. కానీ ఇందులో నష్టపోయింది ఎవరంటే ఆ గణేష్ అని ఆ బచ్చన్నోడు, రామ్మోహన్ రావు గారి మూడో సంతానం, అతను మటుకు నష్టపోయింది. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? హాయ్ అంటే హాయ్, హలో అంతే హలో తప్పించి అంత. సాయంత్రానికి సరదాగా ఎవరితో కూర్చుంటారు? ఇప్పుడు పర్టికులర్గా పలానోడితో కూర్చోవాలి, ఇది ఒక గ్యాంగ్ అనేది ఏం లేదండి. పెద్ద ఎత్తున భజన్ చేసి బ్యాచ్ కావాలి కదా, అలా మొదటి నుంచి మీ పక్కన ఉండేవాళ్ళు కదా. భజన్కి ఫ్లాట్ అయ్యి భజన యాక్సెప్టే చేయండి నేను. సార్, ఒక చిన్న నాయకుడు కొడుకు కూడా 4 కార్లు వేసుకొని 10 మందిని జనాన్ని వేసుకొని చిన్న విషయాలు అందరికీ పెద్దగా చూపించడం అనేది ఎప్పుడు మాకు అలవాట్లేదు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలంతా కూడా పరిష్కరించిన పరిస్థితి, అలాంటి పార్టీలో మీరు కొనసాగటం వల్ల ఏమన్నా లాభం ఉందా? ఈ రోజున ఒక సర్వే పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ ఇన్ 3rd పొజిషన్. నాకెందుకో మీలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్షణాలు కనపడుతున్నాయి. గతంలో జేసీ దివాకర్ రెడ్డి కానీ, ఆనం బ్రదర్స్ కానీ ఇలాగే చాలా సెటైరికల్గా మాట్లాడేవాళ్ళు, కానీ పెద్ద ఎత్తున చర్చకు దారితీసేది. మీరు కూడా సేమ్ అదే పాలసీ ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. అండ్ సి, కాంగ్రెస్ మెన్ డజన్ హ్యావ్ బౌండరీస్ అండ్ లిమిటేషన్స్. వెన్ దిర్ ఇస్ అ కాజ్ వీ ఫైట్ ఆన్ ద కాజ్, బట్ వీ డోంట్ ఫైట్ ఇన్ అవర్ బౌండరీస్ అండ్ వీ డోంట్ హ్యావ్ లిమిటేషన్స్ టు ఫైట్ ఫర్ అ కాజ్. ఇలాంటి ఇంటెలెక్చువల్స్ ఒక 5 బీజేపీ వాళ్ళు పేర్లు చెప్పండి. చెప్పండి, ఉన్నారులేండి చాలా మంది ఉన్నారు ముఖ్యమైన నాయకులు. ఎవడన్నాడు చదువుకున్నాడు? ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ బుక్ తయారు చేయండి అని 2 పుస్తకాలు, ఒకటి బీజేపీ వాళ్ళ మీద, వాళ్ళు కాంగ్రెస్ మీద ఇసిరేశారు అనుకో. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా రాదా? నాకైతే వచ్చే పరిస్థితులు అయితే కనుచూపు మేరలో కనపట్ల. మీకు కనపడుతుందా? 30 సంవత్సరాల జీవితంలో
20 సంవత్సరాల పాత్ర కాంగ్రెస్ పార్టీ.